ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో క్రీస్తు కలిగిన మాటను కూడా మనం చెప్పొచ్చు. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకునొచ్చిన ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే మన బ్రతుకుల్లో క్రీస్తు ఉండాలి, మన చూపుల్లో క్రీస్తు ఉండాలి, మన మాటలో క్రీస్తు కనపడాలి, మన ప్రవర్తనలో క్రీస్తు కనపడాలి. మనం ఏ పని చేసినా సరే ఒక క్రైస్తవుని చూడగానే ఇదిగో లోకములు ఉన్నవారు అనాలి, నీలో దైవత్వం కనపడుతుందయ్యా అని. ఉన్న ఈరోజు దైవికమైన లక్షణాలు మనలో నిత్యము నిలిచే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకంటే నిర్లక్ష్యం. చాలామంది ఈ స్టైల్గా వస్తారు ప్రార్థనకి. ఈ మధ్యన సెల్ ఫోన్స్ వచ్చాయి కదా, మాయదారి సెల్ ఫోన్లు. భ్రష్టత్వం పట్టించేతనే మనుషుల్ని. దానంత దరిద్రం ఇంకోటి లేదు. ఆ దరిద్రాన్ని పట్టుకుని మందిరానికి వచ్చి బయట ఉన్న అదే దరిద్రం, మందిరంలో ఉన్న అదే దరిద్రం. అవునంటారా కాదంటారా? అవును. బయట ఉన్నదే వ్యవహారం, మందిరంలో ఉన్నదే వ్యవహారం. మళ్ళీ ప్రార్థనలోనికి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం బ్రదర్ చిన్న ఫోన్ వచ్చిందని, ఆ మాత్రం ఫోన్ వచ్చి ఫోన్ బయటికి పోయేవాడు, నీకు ప్రార్థన ఎందుకయ్యా? నువ్వెందుకు ప్రార్థనలో కూర్చోవడం? నువ్వెందుకు ఏదో పెద్ద భక్తి పరుల్లాగా దేవుని సన్నిధిలోనికి వచ్చి అయ్య బాబు దేవుని కొరకు బ్రతికేస్తానని చెప్పడం? మాటలు కాదండి, మనలో ప్రవర్తన ఉండాలి. మాటలు కాదండి, మనలో దేవుని కొరకు బ్రతికే ఆశ ఉండాలి. మాటలు కాదండి, మనలో దేవుని కొరకు బ్రతికి బ్రతుకుండాలి.